గడిచినటువంటి వారం మనం చూసాం. యేసు ప్రభువులు వారు ఆకలి ఉన్నప్పుడు అపవాది ఆయన శోధించారు. మరొక సందర్భంలో కూడా యేసు ప్రభువుల వారు ఆకలి కొనినట్లుగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తుంది. మొదటిసారి ఆయన కలిగినటువంటి ఆకలి అన్నటువంటిది ఆహార సంబంధమైనటువంటి ఆకలి. ఎందుకంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, లూకా సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువుల వారు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండినటువంటి తర్వాత ఆయన ఆకలి కొన్నాడు. అంటే అది నేచురల్ గా ఆయనకి కలిగినటువంటి ఆకలి, శరీర సంబంధమైనటువంటి ఆకలిని అక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన 40 డేస్ 40 నైట్స్ ఏమీ తినకుండా ఉపవాసం ఉండినట్లుగా మనం చూసాం. ఆ సమయంలో అపవాది వచ్చి యేసు ప్రభువుని శోధించడం. అయితే యేసు ప్రభు ఆయన ఉపవాస అనుభవం ద్వారా అపవాది ఆయన శరీరాన్ని బట్టి, ఆయన ప్రాణమును బట్టి, ఆయన ఆత్మను బట్టి శోధించినప్పటికీ ఆ యొక్క 3 శోధనలలో యేసు ప్రభువులు వారు దేవుని వాక్యము ద్వారా అపవాదిని జయించడం మనం చూశాం. అయితే ఈ సమయమందు యేసు ప్రభువులు వారు మరొక సందర్భంలో మరొక విధమైనటువంటి ఆకలిని కలిగినటువంటి దానిని మనం ధ్యానించినాయో చూడాం. మత్తయి సువార్తలోనికి మనం వెళ్ళినట్లయితే 21వ అధ్యాయము 18వ వచనమును మనం చదువుదాం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. యేసు ప్రభువుల వారు ఆకలి కొట్టునటువంటి 2వ సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ యేసు ప్రభు ఆకలి కొనినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే 19వ వచనం, అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికిని నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. ఈసారి యేసు ప్రభువుల వారు ఆకలి కొని అలా చూసినప్పుడు ఆయనకు ఒక చెట్టు కనిపించింది. ఏ చెట్టు అది? అంజూరపు చెట్టు కనిపించింది. ఆ యొక్క అంజూరపు చెట్టును చూచి యేసు ప్రభువుల వారు, ఒకవేళ ఈ చెట్టు దగ్గరికి వెళితే నా ఆకలి తీరుతుందేమో అని అనుకొని ఆ యొక్క అంజూరపు చెట్టు దగ్గరికి యేసు ప్రభువుల వారు వచ్చారు. ఆ యొక్క అంజూరపు చెట్టు దగ్గరికి యేసు ప్రభువుల వారు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆ యొక్క అంజూరపు చెట్టులో ఏమున్నాయి? ఆకులు తప్ప మరి ఏమీ దాని యొక్క కనపడలేదు. ఆకులు మాత్రం కనిపించాయి. ఎప్పుడైతే ఆకులు మాత్రం కనిపించాయో యేసు ప్రభువుల వారు అక్కడ ఇంకా నీవు ఎప్పటికీ కూడా ఫలింపగలుగుగాక, నీ యొక్క కాయలను ఇక ఎవరు కూడా ఎప్పుడు కూడా తినకముందుగాక అని శపించడం మనం చూస్తూ ఉంటున్నాం. ప్రిమరెడ్డి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం ముందు ఈ యొక్క అంజూరపు చెట్టుతో మనల్ని మనము పోల్చుకోవాలని ఆశపడుతూ ఉన్నా. ఈ యొక్క అంజూరపు ఆకులు అన్నటువంటివి మన యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంచు ఉన్నాయి. ఆ యొక్క అంజూరపు పండ్లు అన్నటువంటివి మన యొక్క ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ సమయంలో యేసు ప్రభువు కలిగినటువంటి ఆకలి ఎటువంటిదంటే రొట్టె వల్ల తీర్చబడేటువంటి ఆకలి కాదు, ఆయన శరీర సంబంధమైనటువంటి ఆకలి కొని ఆ యొక్క అంజూరపు చెట్టు దగ్గరికి రాలేదు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆకలితో, ఆత్మ సంబంధమైనటువంటి ఆకలిని తీర్చుకోవడానికి ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చారు. ఈ యొక్క ఆకులు అన్నటువంటివి మన శరీరానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ యొక్క ఆకులు అన్నటువంటివి ఈ లోక సంబంధమైనటువంటి జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. అయితే క్రీస్తు మన యొక్క నుండి కోరుతున్నటువంటి ఫలము ఎటువంటిదంటే ఆయన ఆత్మ సంబంధమైనటువంటి ఫలమును కోరుతూ ఉంటాడు.
ఉన్నా. క్రీస్తు మనల్ని చూస్తున్నప్పుడు ఆయన మన ఆత్మీయ జీవితాన్ని చూస్తున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి జీవితము కంటే ఆయన ఆత్మ సంబంధమైనటువంటి జీవితం పట్ల ఎక్కువ శ్రద్ధను కలిగినటువంటి దేవుడు. యొక్క అంజూరపు చెట్టు ఆకులు ఎప్పుడు మొదటిగా చరిత్రలో ఉపయోగించబడ్డాయంటే, ఆది కాండంలోనికి వెళితే ఆది కాండంలో ఆ యొక్క ఏదేను తోటలో ఆదాము హవ్వలు ఎప్పుడైతే దేవుడు తినదని చెప్పినటువంటి వృక్ష ఫలాన్ని తిన్నారో, ఎప్పుడైతే పాపం చేశారో దేవునికి భయపడి దాక్కోవడం ప్రారంభించారు, ఎప్పుడైతే పాపం అనేటువంటిది మనిషి జీవితంలోనికి వచ్చిందో అప్పుడు మనిషి అంజూరపు చెట్టు ఆకులను తీసుకొని తాను చేసినటువంటి పాపమును కప్పుకోవడానికి, తాను చేసినటువంటి అతిక్రమమును దాచిపెట్టుకోవడానికి, దోషాన్ని కప్పుకోవడానికి ఉపయోగించినటువంటివి ఈ యొక్క అంజూరపు చెట్టు ఆకులు. సరే చూద్దాం, ఆది కాండంలోకి వెళ్ళినట్లయితే ఆది కాండం 3:7. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకుని, ఆది నుండి అంజూరపు ఆకుల కోసం మనిషి ప్రార్థనలాడుతూ ఉంటే దేవుడు అంజూరపు ఫలముల కోసం ఎదురు చూస్తూ ఉంటున్నాడు. మనిషి ఎప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలైనటువంటి ఆ యొక్క అంజూరపు ఆకుల కోసమే ఆరాటపడుతూ ఉంటే దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క అంజూరపు ఫలముల కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఎందుకు నీవు నేను ఇంకా అంజూరపు ఆకులతోనే తృప్తి పొందాలనుకుంటున్నామంటే, ఎందుకు వాటి కొరకే ఎదురు చూస్తూ ఉంటున్నామంటే, ఈ యొక్క అంజూరపు ఆకులు అనేటువంటివి మన పాప జీవితాన్ని కప్పివేసుకోవడానికి, మన పాపాలను దాచిపెట్టుకోవడానికి ఇవి మనకు ఒక విధముగా సహాయపడుతున్నాయి. అందుకే మనము అంజూరపు ఆకులతో తృప్తి పొందుతున్నాం. అయితే దేవుడు అంజూరపు చెట్టు యొక్క ఫలములు కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవునికి ఆ యొక్క అంజూరపు ఆకులు అన్నటువంటివి ఎంత మాత్రము ప్రయోజనాన్ని కలిగించలేవు. అందుకే దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క చెట్టులో సమృద్ధి ఆకులు కనిపించినా, ఆ చెట్టులో ఎంతో పచ్చని ఆకులు కనిపిస్తున్నా, దేవుడు ఆ యొక్క చెట్టును క్షమించాడు. కారణం ఏంటంటే అంజూరపు చెట్టు ఫలముల కొరకు యేసు ప్రభువు వారు ఎదురు చూస్తూ ఉంటున్నారు. మనిషి పాపం చేసి దానికి ఒక సొల్యూషన్, దానికి ఒక రెమెడీ వెతికినటువంటి ప్రతిసారి మనిషి ఫెయిల్ అయిపోయాడు. నీ సొంత శక్తి చేత పాపాన్ని నీవు ఒప్పుకోలేవు, నీ యొక్క సొంత శక్తి చేత అతిక్రమాన్ని నీవు విడిచిపెట్టలేవు, నీ యొక్క సొంత శక్తి చేత నీ యొక్క దోషాన్ని నీవు కప్పుకోకుండా కూడా ఉండలేవు. ఎందుకంటే ద వెరీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, చరిత్ర ప్రారంభంలోనే మనిషి ఎప్పుడైతే ఆ యొక్క ఆకులను కొట్టుకున్నాడో అప్పుడే మనిషి దేవునికి దూరం అయిపోయాడు. ఎందుకో తెలుసా? మనిషి తన సొంత శక్తితో ప్రయత్నం చేయడం మనం చూస్తున్నాం. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వారు దేవుని దగ్గర ఆ రోజే అతిక్రమముగా దాచిపెట్టకుండా ఒప్పుకొని ఉండింటే, వారు చేసినటువంటి పాపాన్ని ఆ రోజే దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఉండి ఉంటే, ఆ యొక్క దోషాన్ని వారు కప్పుకోకుండా ఉండి ఉంటే మరొక విధంగా ఉండేటువంటిది. అయితే మనిషి పాపం చేసిన ప్రతిసారి, నీవు నేను పాపం చేసిన ప్రతిసారి, దేవునికి వ్యతిరేకంగా మన జీవితంలో ముందుకు వెళ్తున్న ప్రతిసారి దేవుని దగ్గరికి రాకుండా నీవు నేను మన సొంత శక్తితో ప్రయత్నాలు చేస్తున్నాం, మన సొంత శక్తితో ఆ పాపం నుండి బయటికి రావాలనుకుంటున్నాం, మన సొంత శక్తితో మన అతిక్రమాలను విడిచిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. అయితే నీవు చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రయత్నం అన్నటువంటిది నీవు మరొక పాపాన్ని చేయడానికి నడిపిస్తుంది, కానీ ఈ యొక్క పాపం నుండి బయటికి రావడానికి అది ఎంత మాత్రం కూడా వీలు కాదు. ఈ యొక్క ఆకులు అన్నటువంటివి వాడి పారేసే వాటికి సాదృశ్యంగా ఉన్నాయి. దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? ఆకులు, దే ఆర్ నాట్ పర్మనెంట్. మరొక మాటలో చెప్పాలంటే లీవ్స్ ఆర్ నాట్ వాషబుల్. ఈ యొక్క ఆకులు అనేటువంటివి కడగడానికి లేకపోతే వాడేసినటువంటి తర్వాత తిరిగి ఉపయోగించడానికి వీలు కానటువంటివి. ఎంతగానో నీ చేసినటువంటి పాప
అలాంటివి చేస్తూనే ఉంటాం. ఎంతకాలం ఆకులు కట్టుకొని నీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తాం, ఎంతకాలం ఆకులతో నీ జీవితాన్ని తృప్తిపరచుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఇస్రాయేలు చూసారా మీరు ఎప్పుడైనా ఏం చేస్తారు? భోజనం తినేసిన తర్వాత పడేస్తాం. ఏ కడుపు మనం తిరిగి పెట్టుకోవచ్చురా? మనిషి ప్రయత్నం ఎప్పుడంతే. దేవునికి వ్యతిరేకంగా మనిషి పాపం చేసిన ప్రతిసారి ఏదో చేయాలని అనుకుంటున్నాడు, అయితే ఆయన ఓడిపోతున్నాడు. మనిషి సొంత శక్తి దానికి సహాయించు. అయితే దేవుని కృప ఏంటంటే, మనిషి దేవుని సమీపించలేకపోయినా, సమీపించాలనేటువంటి ఆశను మనిషి కోల్పోయినా, దేవుడే మన జీవితాల్లో జోక్యం చేసుకునేవాడు. హల్లెలూయా. ఆదాము హవ్వలు వారి ప్రయత్నాలు వారు చేసుకున్నారు. అయితే దేవుడు ఆ దుస్థితి చూశాడు. దేవుడికి అర్థమైపోయింది, ఎంతకాలం మీరు ఆకులు గడుచుకుంటారు, ఎంతకాలం మీరు దానిని దాక్కుంటారు, ఎంతకాలం మీరు భయపడుతూ ఇలానే నలిగిపోతారు అని దేవుడు మన స్థితిని కూడా చూసి క్రీస్తును మన కొరకు పంపించాడు. ఆ క్రీస్తు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే, ఆ యొక్క ఏదైనా తోటలో మొట్టమొదటిగా ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు ఒక జంతువును బలిగా అర్పించి ఆ యొక్క జంతువు యొక్క చర్మముతో వారికి చొక్కాయలు చేయించాడు. ఇప్పుడు క్రీస్తు కూడా మన కొరకు ఆయన శరీరాన్ని మన కొరకు అప్పగించి ఆ యొక్క శరీర మరణ పునరుత్థానముల ద్వారా రక్షణ అన్నటువంటి వస్త్రాలను మనకు ధరింపజేస్తున్నాడు. హల్లెలూయా. నీ పాపం క్షమించబడాలంటే, నీ పాపాన్ని విడిచిపెట్టాలంటే, అతిక్రమాన్ని దాచిపెట్టకుండా ఒప్పుకొని నీవు అభివృద్ధి చెందాలంటే, దోషాన్ని కప్పుకోకుండా క్రీస్తు ఎదుట యథార్థమైనటువంటి జీవితం నీవు కలిగి ఉండాలంటే, ఒకే ఒక మార్గం ఏంటంటే, అది క్రీస్తు రక్తంలో నీవు కడగబడాలి. హల్లెలూయా. క్రీస్తు రక్తంలో నీవు కడగబడినప్పుడు ఆ యొక్క జీవితం అన్నటువంటిది, ఆ యొక్క మనస్సాక్షి అనేటువంటిది శుద్ధి చేయబడగలిగినటువంటిది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తుంది. యు కెన్ వాష్ ఇట్ ఎవ్రీ టైం. ఈ యొక్క చొక్కాయలు అనేటువంటివి చర్మంతో చేయబడినటువంటి చొక్కాయలు తిరిగి కడుక్కోవడానికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాయి. క్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి నీవు నేను ఆ యొక్క రక్తంలో తిరిగి మరలా కడగబడి మన యొక్క మనస్సాక్షి సహితం శుద్ధి చేయబడేటువంటి గొప్ప కృపను ఆధిక్యతను దేవుడు మనకు ఇచ్చాడు. ఇంకా ఆకులతోనే తృప్తి పొందుతున్నా నేను, దేవుడు ఆకుల కోసం చూడడం లేదు. క్రీస్తు ఎందుకు ఆ యొక్క చెట్టు దగ్గరకు వచ్చాడంటే, మార్కు అదే విషయాన్ని రాష్ట్రం ఏమంటున్నాడు చూద్దాం. చూడండి మార్కు సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. శిష్యుల్ని పంపించలేదండి, పోయి ఆ యొక్క చెట్టులో ఒకవేళ ఫలాలు ఉంటే తీసుకుని రండి, నేను ఆకలి ఉంటున్నానని. ఆయన ఎలాంటి మనసుతో వస్తున్నాడంటే, ఆకలి ఉన్నటువంటి యేసు ప్రభు కొద్దిగా దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క చెట్టును చూసి ఆయనే స్వయంగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే స్వయంగా ఆయన మన ఆత్మీయ జీవిత యొక్క ఫలితం చూడాలని. అయితే అక్కడ ఏమీ దొరకలేదు. ఒకసారి ఆలోచించేద్దామా, ఆకులున్నాయి, ఆయన ఎందుకు ఆ చెట్టు పలించలేదు? ఆకులు వాడిపోలేదు, ఆకులు పచ్చగా ఉన్నాయి, ఆకులు చెట్టు నిండా ఉన్నాయి. ఆయన ఆ యొక్క అంచునపై చెట్టు పలించకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఆ చెట్టులో ఫలాలు కనిపించలేదు? మార్కు రాష్ట్రం ఏమంటున్నాడంటే, అది అంజూరపు చెట్ల యొక్క కాలము కాదు అన్నాడు. ఈవెన్ ఆ యొక్క చెట్టులో ఒక ప్రాబ్లం ఉంది. అందుకే యేసు ప్రభు వారు ఆ యొక్క చెట్టును శపించారు. ఆ యొక్క చెట్టులో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, కాపు కాయడానికి అవసరమైనటువంటి ఈ యొక్క ఆకులను నీవు మాటి మాటికి పెరిగేస్తున్నావు. ఈ యొక్క ఆకులను మాటి మాటికి ఆత్మీయ జీవితంలో ఫలించకుండా ఈ యొక్క ఆకులను నీవు లోక సంబంధమైనటువంటి విషయాల కొరకే ఉపయోగిస్తూ ఉన్నా. ఎంతమంది ఇంకా మనము
yoga sharira ni loka samadhamaina atvanti vaati koraka upayogistunna yoga shariram anatvanti di loka samadhamaina atvanti vishayala koraku maatrame kaadu devudu srushtinchinatvanti ni yoga aatma bharavachabadali nivu aatmalo phalinchadaniki oka upayoga pade atvanti parigramuga devudu ichinatvanti di yoga shariram anatvanti leaves are kitchen of the plant prendara ఈ యొక్క ఆకులు అన్నటువంటివి చెట్టుకు వంటగది లాంటివంట. ఆకులు చెట్టుకు వంటగది లాంటివి. ఎందుకంటే ఈ యొక్క ఆకులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క ఆకు సూర్య కిరణాలని ఆకర్షించుకుని ఆ యొక్క సూర్యకాంతితో లేకపోతే వేడితో అది చెట్టుకు అవసరమైనటువంటి ఫలాన్ని శక్తిని ఇస్తుంది. ఈ యొక్క ఆకు లేకపోతే చెట్టుకు శక్తి లేదు. సైన్స్ లో మనం చూస్తాం సైంటిఫిక్ గా ఆకులు అనేటువంటివి ఎందుకు పచ్చిగా ఉంటాయంటే ఫోటో సింథసిస్ బట్టి. క్లోరోప్లాస్ట్ అనేటువంటిది ఆ ఆకులో ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఫోటోసింథసిస్ అనేటువంటిది ఆ యొక్క ఆకులో పనిచేస్తుంది కాబట్టి ఆ యొక్క ఆకు అనేటువంటిది ఏం చేస్తుందంటే అవసరమైనటువంటి గాలిని సహితం అది చెట్టుకు అందిస్తుంది. ఏది చెట్టుకి గాలిని అందిస్తుందంటే ఏది చెట్టుకి ఆ యొక్క కార్బన్ డైఆక్సైడ్ ని అందిస్తూ ఉందంటే ఆకు. ఈ యొక్క ఆకులు అనేటువంటివి చెట్టుకు చాలా ప్రాముఖ్యమైనటువంటి. చెట్టు ఫలించాలంటే చెట్టు కాపు కాయాలంటే ఆ యొక్క కాలంలో ఆ యొక్క చెట్టు ఆ యొక్క ఫలాలని ఇవ్వాలంటే ఈ యొక్క ఆకులు అనేటువంటివి మిగిలిన సమయంలో చక్కగా అవి సూర్య కిరణాలను తీసుకుంటూ ఆ చెట్టుకు అవసరమైనటువంటి శక్తిని అందిపజేస్తూ ఆ యొక్క చెట్టుకు అవసరమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని ఇస్తూ ఉంటేనే ఆ యొక్క కాలంలో ఆ యొక్క చెట్టు కాపును ఇవ్వగలుగుతుంది. మధ్యలో నేను ఉపయోగిస్తూ ఉంటే ఆ ఆకులు చిగురిస్తూనే ఉంటాయి. అవి చిగురిస్తూనే ఉంటే అదే ప్రాసెస్ లో చెట్టు ఉంటే ఇక ఎప్పుడు ఆ యొక్క చెట్టు అన్నటువంటిది కాపునిచ్చే. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎందుకు ఇంకా అంజూరపు పండ్లు కాయడం లేదంటే ఎందుకు క్రీస్తు ఆకలి ఉన్నటువంటి ఆయనను మనం తృప్తిపరచలేకపోతున్నామంటే ఎందుకు ఆయన ఆకలిని తీర్చలేనటువంటి స్థితిలో మనం ఉన్నామంటే ఈ శరీరాన్ని లోక సంబంధమైనటువంటి జీవితం కొరకై ఉపయోగిస్తున్నాం. ఈ శరీరాన్ని లోక సంబంధమైనటువంటి పాపము కొరకు నీవు ఉపయోగించినంత వరకు నీ ఆత్మీయ జీవితంలో ఎప్పటికీ ఎన్నటికీ నీవు ఫలించలే. యేసు ప్రభువు వారు ఆ యొక్క చెట్టును చూచి దాన్ని శిల్పిస్తున్నాడు. సమయం ఉంది, ఒకవేళ దేవుడు మనల్ని చూస్తే ఆయన ఒక అంశురపు చెట్టుగా మనల్ని చూస్తే మనము ఆయనకి ఎలా కనిపిస్తున్నామా? ఇంకా ఆకులు కట్టుకుంటున్నటువంటి వారిగానే ఉండిపోతున్నామా? ఇంకా ఆకులనే పెంచుతున్నామా? ఆ యొక్క చెట్టు ఫలించకుండా ఆకులను మధ్యలోనే మనం ఉపయోగించుకుంటున్నామా? లోక సంబంధమైనటువంటి జీవితంలో అయ్యో క్రీస్తు ఆకలితో నేను చూస్తున్నాను, ఆయన నేను దగ్గరకు వస్తున్నాను, నీలో ఫలించేటువంటి ఆయన ఆత్మ సంబంధమైనటువంటి ఫలింపు ఆయన చూడాలని ఆయన దాన్ని ఆస్వాదించాలి అనుభవించాలని ఆయన నిన్ను దీవించడానికి ఆయన వస్తున్నాడు. అయితే ఈ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఆయన చేత శపించబడేటువంటి ఒక దుస్థితిలో కొంచెం ఉంది. ఆకులను గురించి మనం చూసాం, ఆకులను గురించి చూసాం. ఇప్పుడు అంజూరపు పండ్లను గురించి మనం చూస్తే ఎందుకు దేవుడు ఈ యొక్క అంజూరపు పండ్లను కోరుకున్నాడు, ఎందుకు వాటి కొరకు యేసు ప్రభువు వచ్చారు అని మనం చూస్తే ఈ యొక్క అంజూరపు పండు అనేటువంటిది మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రయోజనకరమైన పండు.
యొక్క అంశులకు పంటలు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఎప్పుడు ఉపయోగించారంటే, చూడండి, అంశూరపు ఆకులనేమో మనిషి పాపం చేసినప్పుడు మనిషి మరణిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ యొక్క మరణకరమైనటువంటి పరిస్థితిలో మనిషి తను తాను కప్పుకోవడానికి దాచుకోవడానికి ఉపయోగిస్తే ఈ యొక్క అంశూరపు పండ్లు అన్నటువంటివి ఒక మనిషి మరణిస్తున్నప్పుడు బాగుపడ్డానికి దేవుడు ఉపయోగించాడు. హల్లెలూయా. చూద్దామా, రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయం లో మనం చూసినట్లయితే ఇక్కడ యూదా రాజు అయినటువంటి హిజ్కియా అన్నటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఈయనకు మరణకరమైనటువంటి వ్యాధి వచ్చింది. అప్పుడు ప్రవక్త ఆయన దగ్గరికి వచ్చి, ఇదిగో రాజు అయినటువంటి హిజ్కియా, యువర్ అబౌట్ టు డై, నీవు త్వరలో చావనయ్యుచున్నావు, కాబట్టి నీటిని చెక్క పెట్టుకో, నీ జీవితంలో ఎక్కడెక్కడ నీవు సరి చేసుకోవాల్సిందో సరి చేసుకో, ఎందుకంటే మరణము నిన్ను సమీపించింది అన్నప్పుడు హిజ్కియా యథార్థ హృదయం కలిగినటువంటి వాడే దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. ప్రభువా నన్ను క్షమించు, ఇదిగో నేను చేసినటువంటి పొరపాట్లు ఇవి, ఇదిగో నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను, అయినా ఇదిగో తండ్రి నేను దాచిపెట్టినటువంటి అతిక్రమములను నేను ఒప్పుకుంటున్నాను, ఇదిగో నేను ఇక వాడిని విడిచిపెడతాను, ఇదిగో నా దోషాన్ని నేను కప్పుకోవడం లేదు, యథార్థ హృదయంతో నీ సన్నిధిలోకి వచ్చాను, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నా వ్యాధిని బాగు చేయి, నేను మరణించకుండా సహాయం చేయి అని హిజ్కియా ప్రార్థించినప్పుడు దేవుడు ప్రాప్త అయినటువంటి యెషయాతో ఏం చెప్తున్నాడంటే, చూడండి, రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదాం. ఇమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద వారు దాన్ని తెచ్చి పురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. హల్లెలూయా. ఒక పుండు ఆయనకు కలిగింది. ఆ యొక్క పుండు ఆయన మరణానికి సమీపించేటట్లు చేసింది. హిజ్కియా దేవునికి మొరపెట్టాడు, ప్రభా నీవే నాకు సహాయం చేయాలి. అప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఒక రెమెడీ ఏంటో తెలుసా? ప్రవక్త యెషయాతో చెప్తున్నాడు, ఇదిగో అంశూరపు పండ్లు ఒక ముద్దను తీసుకొని, ఆ యొక్క ముద్దను తీసుకొని హిజ్కియాకి ఉన్నటువంటి ఆ యొక్క గాయం మీద ఆ యొక్క పుండు మీద నీవు ఉంచితే హిజ్కియా బాగుపడతాడు. హల్లెలూయా. ఆయన ఎందుకు అంశూరపు పండ్లను నీవు కలిగి ఉండాలని ఆశిస్తున్నాడంటే, ఆయన తినడానికి కాదు, ఆయన ఏదో ఆకలి తీర్చుకోవడానికి కాదు, అది యేసుప్రభు యొక్క లాభము కొరకు కాదు, అది నీ ప్రయోజనము కొరకు. ఈ యొక్క అంశూరపు పండు అనేటువంటిది నీ యొక్క జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి వ్యాధి కావచ్చు, లేకపోతే నీ శరీర సంబంధమైనటువంటి అస్వస్థత కావచ్చు, ఆయన దానిని ఉపయోగించి నీ జీవితాన్ని బాగు చేయాలని కోరుతున్నటువంటి దేవుడు. ఎంతమంది జీవితాలు ఇంకా బాగుపడాల్సి ఉంది? ఎందుకు ఇంకా మన జీవితాలు బాగుపడలేదంటే, ఆకులతో తృప్తి పొందుతున్నటువంటి నీ జీవితం ఎప్పటికీ బాగుపడదని దేవుడు నీతో సెలవిస్తున్నాడు. అంశులకు పండ్లను ఫలించేటువంటి ఆత్మీయ స్థితిలోనికి వెళ్ళగా ఎప్పుడైతే ఆ యొక్క స్థితిని నీవు చేరుకుంటావో అప్పుడు ఆ యొక్క అంశులకు పండనటువంటిది నీ యొక్క పాపం అన్నటువంటి పుండును బాగు చేయడానికి శక్తి కలిగినటువంటిది, నీ శరీర సంబంధమైనటువంటి వ్యాధులను అది బాగు చేయడానికి శక్తి కలిగినటువంటిది, మరణ పడక మీద ఉన్నటువంటి నీ జీవితాన్ని అది స్వస్థపరచడానికి శక్తి కలిగినటువంటిది, ఆత్మ సంబంధమైనటువంటి బలహీనతలను అది బాగు చేయడానికి శక్తి కలిగినటువంటిదని దేవుడు మనతో మాట్లాడుతాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఇంకా మన జీవితాల్లో బాగుపడటం లేదంటే అదే కారణం. కొన్నికాల సమయంలో ఈ సమయంలో దేవుడు మనల్ని బాగు చేయాలని కోరుతున్నాడు. ప్రాథమిక జీవితాలను బాగు చేయాలని దేవుడు కోరుతున్నాడు. ప్లస్ అట్ ది సేమ్ టైం మన శరీర జీవితాలను కూడా ఆయన బాగు చేయాలని కోరుతున్నాడు. అయితే ఏదో ఒక ప్రార్థనతో ప్రభువును బాగు చేయంటే బాగుపడేటువంటి ప్రాసెస్ కాదు. ఒక దైవ సేవకుడు మీరు బాగుపడాలి అంటే బాగుపడేటువంటి ప్రాసెస్ కాదు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మంత్రాలతో కూడినటువంటిది కాదు. ఏదో ఒక మంత్రంతో నీ జీవితాన్ని బాగు చేయడానికి,
ఇంకేదో ఒక సిద్ధాంతంతో నీ జీవితాన్ని చక్క పెట్టాలి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఒక ఫార్ములా లాంటిది. అన్లెస్ యు యూజ్ ఇట్ ఇన్ ఎ కరెక్ట్ వే, యు కెన్ నెవర్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. సరైనటువంటి పద్ధతిలో ఈ వాక్యాన్ని నీ జీవితంలో ఉపయోగించకపోతే ఎప్పటికీ పరిష్కారం అనేటువంటిది నీకు తోటం. ఆత్మీయ జీవితంలో మనం ఫలించాలంటే ఈ యొక్క శరీరం అనేటువంటిది మనకు అవసరమైంది. చాలాసార్లు మన జీవితాల్లో మనం చేసేటువంటి పొరపాటు ఏంటంటే ఈ శరీరాన్ని పాపానికి ఉపయోగిస్తాం, మన ఆత్మను దేవుని కొరకు ఉపయోగించాలని ప్రయత్నం చేస్తాం. నీవు శరీరాన్ని పాపానికి ఉపయోగించినంత వరకు నీ ఆత్మను కూడా దేవుని కొరకును ఉపయోగించలేదు. ఆకులు లేకుండా చెట్టు ఎలాగైతే కాపుని ఇవ్వలేదో అలాగే ఈ యొక్క శరీరం అన్నటువంటిది లేకుండా మన ఆత్మ దేవునికి దగ్గరగా రక్షపడలేదు. ఎందుకు దేవుడు ఈ శరీరాన్ని భూమి మీద మనకి ఇచ్చాడంటే మనం పాపం చేయడానికి కాదు, ఈ యొక్క శరీరేచ్ఛను బట్టి నడిపించబడడానికి కూడా కాదు. ఈ శరీరాన్ని జయించి ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మను ఈ శరీరంలో ఉన్నంత కాలము మనం దాన్ని బలపరిచి మరణించినటువంటి తర్వాత మన ఆత్మను దేవుని దగ్గరికి చేర్చడానికి మనం ఆత్మీయంగా ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. ఈ యొక్క ఆత్మ ఫలింపు అనేటువంటిది మనకు రావాలంటే మన శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి. హల్లెలూయా. నేను ఈ సమయం ముందు ప్రశ్నిస్తాను, నీ కన్నులను నువ్వు దేవుని కొరకు ఉపయోగిస్తున్నా? చర్చకొచ్చి ప్రార్థన చేయడమే దేవుడు కోరుకోవడం లేదు, ఏదో బైబిల్ చదివేసి రెండు మాటలు పలికేసి వెళ్ళిపోవాలని దేవుడు కోరుకోవడం లేదు. దేవుడు ఏం కోరుకుంటాడు? నీ శరీరాన్ని, నీ శరీరంలో ఉన్నటువంటి అవయవులన్నిటినీ కూడా సమర్పించాలని దేవుడు కోరుతాడు. అందుకే పౌలు పలు మాటలు చెప్తున్నాడు, మీరు ఏ విధంగా అయితే పాపానికి మీ శరీరంలో ఉన్నటువంటి అవయవులను అప్పగించారు, ఏ రీతిగా అయితే పాపానికి మీ కన్నులు ఉపయోగించారు, ఏ రీతిగా పాపం చేయడానికి మీ చేతులు ఉపయోగించారు, ఏ రీతిగా మీ పాదాలను పాపం చేయడానికి ఉపయోగించారు, ఇప్పుడు క్రీస్తును అంగీకరించినటువంటి మీరు నీతి సాధనములుగా వాటిని దేవుని కొరకు ఉపయోగించండి. అప్పుడు మీ జీవితాల్లో మీరు పరిపూర్ణ చూస్తారు. సినిమాలు చూసి అలసిపోయినటువంటి నీ కళ్ళు ఇప్పుడు దేవుని వాక్యాన్ని చదవటం అలసిపోవాలి. ఏ నీ జీవితంలో లేవా సమయాలు? నిద్ర వస్తావునా? నీళ్లు పోసుకొని కళ్ళు నిలుపుకొని సినిమాలు చూసినటువంటి రోజులు లేవా? చేతుల్లో శక్తి లేకపోయినా పాపం చేయడానికి ముందుకు వెళ్ళినటువంటి దినాలు నీ జీవితంలో లేవా? పాపం చేయడానికి పరిగెత్తినటువంటి సందర్భాలు నీ జీవితంలో లేవా? నీ శరీరాన్ని ఒకప్పుడు అలా ఉపయోగించినటువంటి నీవు ఇప్పుడు ఆత్మ సంబంధంగా దేవుని కోసం, దేవుని వాక్యాన్ని చదివే కోసం నీ కళ్ళను ఉపయోగించాలి. ఒక అధ్యాయం చదివితేనే కళ్ళు మంటలు చేస్తారు. ఏమంటే చిన్న అక్షరాలండి బ్రదర్ బైబిల్లో, ఎక్కువ సినిమా అయితే పెద్ద స్క్రీన్ ఉంటుంది కదా. సైతాను ఎప్పుడూ అలా ప్రవ పెడుతున్నాయి. చేతులెత్తి ప్రార్థన చేయలే మా నొప్పి హల్లెలూయా చెప్పమంటేనే ఇట్లా చెప్తారు. ఎందుకు? అపవాది అలా ప్రవ పెడుతున్నాడు. ఎన్నిసార్లు చేతులెత్తి కంతులే లేదు లోక సంబంధమైనటువంటి విషయాల కొరకు, ఎన్నిసార్లు లోక సంబంధమైనటువంటి విషయాల కొరకు పరిగెత్తలేదు. కాలు దెబ్బతగిలినా పరిగెత్తివే, పరిగెత్తి తగిలించుకొని పడిపోయినా వల్ల లేచి పరిగెత్తివే, చర్చికి నడిచి రావాలంటే ఎందుకు కష్టం, అడ్డులో రావాలంటే కూడా ఎందుకు ఇంకా కష్టం? అపవాది అలా బ్రమ పెడుతూ ఉంటాడు. ఆత్మీయ జీవితం పట్ల శ్రద్ధ లేకుండా అపవాది చేస్తూ ఉంటాడు. వాడు చేసేటువంటి ప్రయత్నం, వాడి యొక్క పన్నాటం ఎలాంటిదంటే అసలు ఆత్మీయ జీవితంలోనికి ఎంటర్ కానికుండా నేను చేస్తాడు. ఎక్కడ నేను బలహీనపరచుకున్న వాడికి తెలుసు,
యాకులను ఇక్కడే ఉపయోగిస్తే ఇంకా ఫలించదు కదా అన్నటువంటిది వాడి యొక్క ఆలోచన. ఈ శరీరాన్ని పాపానికి ఉపయోగించేస్తే ఆత్మ సహితం దేవుని దగ్గరికి పోలేదు కదా అన్నటువంటిది వాడి యొక్క ఆలోచన. ఎందుకంటే అపవాదికి తెలుసు వాడు మనిషి యొక్క ఆత్మను ఏమీ కూడా చేయలేదు. హల్లెలూయా. అపవాది చేయగలిగినంత ఏంటంటే ఈ శరీరానికి మాత్రమే. మనిషి యొక్క ఆత్మను అపవాది ఏమీ చేయలేడు కాబట్టి వాడు శరీరాన్ని ఆధారం చేసుకుని మనిషిని పడబోతున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మన దగ్గరికి ఆకలితో వస్తున్నాడు. ఆకలితో వస్తున్నటువంటి యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభు వారంటూ, మనుష్య కుమారుడు మహిమతో తన దూతలతో పాటి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి ఆయన ఏం చెప్తున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 33వ వచనం, తన కుడి వైపున గొర్రెలను నిలువబెట్టును. చూడండి దేవుని వాక్యం ఫలించేటువంటి వారిని, ఫలించినటువంటి వారిని, విశ్వాసులను అవిశ్వాసులను దేవుడు కొలుస్తుందంటే తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను దేవుడు నిలబెడతాడట. ఎప్పుడంటే ఆయన వచ్చినప్పుడు. అవును, క్రీస్తు త్వరలో రానే ఉంటున్నాడు. త్వరలో క్రీస్తు ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి పశువులను ఏ రీతిగా అయితే కొల్లవాడు వేరుపరుస్తారు, ఆ విధముగానే మేకలను గొర్రెలను ఆయన వేరు చేయాలి అంటున్నాడు. నీవు మేకలో గొర్రెలో అప్పుడు తెలిసిపోతుంది ఏది మేక ఏది గొర్రె అనేటువంటిది. ఎప్పుడు తెలుస్తుందంటే అది తినేటువంటి ఆహారాన్ని బట్టి. మేకలు ఏం తింటాయి? మేకలు ఆకులు తింటాయి. ప్రేమైన దేవుని బిడ్డ, ఆకులు తింటున్నారా? మేక జాబితాలోకి వెళ్ళిపోతాం. గొర్రె ఆకులు తినడానికి ఇష్టపడదు. గొర్రెకు మేకకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే పద్ధతిని కలిగినటువంటిది, అమాయకమైనటువంటిది, కాపరిని వెంబడించగలిగినటువంటిది గొర్రె. ఈ యొక్క మేక ఏంటంటే ఎటు పడితే అటు వెళ్ళిపోయి ఎక్కడ ఆకులు కనిపిస్తే ఆకులన్నింటినీ వేసేయడం ఈ యొక్క మేక పని. ఆకులు వేస్తే ఇంకా ఫలించం. మనకు చిన్నప్పుడు ఒక ఇది ఉండేది, మిచ్చి మేక మిచ్చి మేక ఎక్కడికి వెళ్ళింది? రాజుగారి తోటలో వేసేదని పోయింది. ఏం వేసేదని పోయింది? ఏం జరిగింది దానికి? ఒడ్డి పంపించారు. చాలా సార్లు మనం చిరుతాల్లో దెబ్బలు తగ్గడానికి కారణం ఏంటంటే ఆకులు మేసేస్తాం. ఆకులు మేసిన ప్రతిసారి దేవుని అడ్డుకుంటాడు. హల్లెలూయా. పాపం చేయడానికి వెళ్తున్నటువంటి నిన్ను దేవుడు అడ్డుకుంటాడు. అవసరమైతే ఆయన నిన్ను కొడతాడు, అవసరమైతే ఆయన నిన్ను గాయపరుస్తాడు, అవసరమైతే ఆయన నీకు ఏం చేయాలని చేస్తాడు. ఎందుకంటే నీ జీవితంలో ఆకులు అనేటువంటివి క్షేమాన్ని కలిగించావు, అవి నీకు హానిని కలిగిస్తాయి కాబట్టి ఆయన మధ్యలో నిన్ను అడ్డుకుంటూ ఉంటాడు. అయితే గాయపరచబడినటువంటి నీవు ఎవరైనా అనుకుంటాను, ఎందుకు నాయన నన్ను గాయపరిచావు? ఎందుకు ప్రభువా నా జీవితంలో నిన్ను అనుమతించావు? నీవు దేవుడేనా అని నీవు ప్రశ్నించడానికి కారణం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితం పట్ల నీకు అవడం అవ్వలేదు. ఆకులు నీకు అవసరం, ఈ శరీరానికి అవసరం. ఎందుకు నీ శరీరాన్ని పోటీ చేసుకుంటావు? ఎందుకు అవసరం? పౌలు నీవు జారత్వానికి వ్యభిచారానికి దూరంగా ఉండాలనుకున్నాడంటే జారత్వం వ్యభిచారం చేసేటువంటి ప్రతి మనిషి తన సొంత శరీరాన్ని ఈ శరీరాన్ని నీవు హాని చేసుకోవడం దేవుని చిత్తం కాదు. ఎందుకు సిగరెట్ తాకుడంటే, ఎందుకు మందు తాకుడంటే, వాటి చేయడం ద్వారా నీ యొక్క శరీరాన్ని నీవు హాని చేసుకుంటున్నా? ఈ శరీరము హాని చేయబడ్డం దేవుని చిత్తం కాదు. ఎందుకంటే అది ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కొరకు ఉపయోగించబడాలని
దేవుడు ఉద్దేశించాడు. దేవుడు ఆ రీతిగా దాన్ని సిద్ధపరిచి సృష్టించాడు. కాబట్టి మేకగా మిగిలిపోకుండా గొర్రెగా మనం ఉండాలని ఆయన వేరు చేస్తే నీవు నటించలేవు. లోపల మేకవై బయట కొరగా ఉన్నా, మేకకు కొర చర్మ వేసిన ఆకులు కనిపిస్తే ఆకులు తింటున్నది సహజం. కాబట్టి నీ జీవితంలో మేకలా ఉంటూ కొరగానే క్రమపడుతున్నారు. నీ జీవితంలో కొంచెం మేకగా ఉంటున్నారు. దేవుడు మన జీవితాన్ని చూసినప్పుడు ఆయన వచ్చి వేరుపరచిన మనం ఎక్కడికి వెళ్దాం, ఏ జాబితా ఉన్నామని ఉన్నకాల సమయం పరిశీలన చేసుకున్నాడు. దేవుడు అంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా. దేవుడు నీ కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ రాజ్యం అనేటువంటిది లోక సంబంధమైనటువంటిది కాదు. యేసు ప్రభువుని సిలువ వేయడానికి పిలాతు దగ్గరికి, హెరోదు దగ్గరికి ఆయన తీసుకుని పోయినప్పుడు ఆయన చెప్పాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనటువంటిది కాదు. ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధమైనటువంటిది అయితే నేను పోరాడగలను, నేను పోరాడి జయించగలను. నాకు అడ్డుగా ఏ రాజు కానీ ఏ రాజ్యం కానీ ఉండలేదు. నేను ఎందుకు పోరాటం లేదంటే, ఎందుకు నా శరీరాన్ని అప్పగిస్తున్నానంటే, నా రాజ్యము ఆత్మ సంబంధమైనటువంటిది కాబట్టి నేను పోరాడి. ఆయన మన కొరకు ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఎవరికి ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం అంటే, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు. ఎవరు దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారంటే, ఆయన వాక్యంలో ఎవరైతే ఫలిస్తారో, ఎవరైతే కాపు కాస్తారో, ఎవరైతే ఆకు మాడక తమ కాలమందు ఫలమిచ్చి చెట్టువలే ఉంటారో, వారు దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు. అదే విషయాన్ని భక్తుడు కీర్తనలో 1వ అధ్యాయంలో అంచున్నాడు. అతడు ఆకుమారక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉంటాడు. ఇది యెహోవా చేత ఆశీర్వదించబడినటువంటి జీవితం. ఎప్పుడు నీ జీవితంలో ఆకుమారక కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉంటామంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ఆనందించేటువంటి అనుభవంలోనికి వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే నీవు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావో అప్పుడు నీవు దేవునిలో ఆనందించగలుగుతావు. అది నిన్ను ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు స్థితిలోనికి నడిపిస్తుంది. ఎవరు ఆశీర్వదించబడినటువంటి వారంటే, దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఆకలి ఉంచిని, నేను ఆకలి ఉంచిని నాకు భోజనము పెట్టింది. ఆశీర్వదించబడినటువంటి వారు ఎవరంటే, దేవుడు ఆకలి కలిగినప్పుడు ఆయనకు భోజనం పెట్టినటువంటి వారు. మత్తయి సువార్త 25:35 మనం చూస్తున్నాం. చెప్పాను ఆశీర్వదించబడినటువంటి జాబితాలో నీకు ఉండాలంటే, క్రీస్తు ఆకలి ఉన్నాడు. ఏంటి ఆకలి అంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి ఆయన కలిగి ఉన్నాడు. నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల క్రీస్తు ఆకలి ఉన్నాడు. ఆయన తప్పిక కలిగి ఉన్నాడు. వారి కోసం ఆయన పరదేశిగా భూమికి వచ్చాడు. వారి కోసం ఆయన దిగంబరుడిగా చేయబడ్డాడు. వారి కోసం ఆయన చర్మలోనికి వెళ్ళాడని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తుంది. ఈ లోకంలో ఇంకా చాలా మంది దేవుడు అన్నటువంటి ఆకలిని కలిగి ఉన్నారు. ఎందుకు మనుషులు పూజలు చేస్తున్నారంటే,
ఎందుకు మనుషులు యాత్రలు చేస్తున్నారంటే, ఎందుకు మనిషి దేవుని కోసం ఎంతగానో ప్రయాసపడుతున్నాడంటే, దేవుని పట్ల మనిషి ఆకలిని కలిగి ఉన్నాడు, తప్పికను కలిగి ఉన్నాడు. అలాంటి వారికి క్రీస్తుని మనం పరిచయం చేసే వారిగా ఉండాలి. ఎందుకు క్రీస్తుని మనం పరిచయం చేయలేకపోతున్నాం? ఎందుకు క్రీస్తు కలిగినటువంటి ఆకలిని గుర్తించలేకపోతున్నాం? ఎందుకు క్రీస్తు కలిగినటువంటి తప్పికను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం? ఆయన పరదేశంగా పడి ఉంటాయని చూడలేనటువంటి పరిస్థితి ఎందుకు మన జీవితాలు? ఆయన నిబంధనలుగా ఉంటున్నప్పుడు ఆయన స్థితిని చూడలేనటువంటి పరిస్థితి ఎందుకు మన జీవితంలో? అంటే ఆత్మ సంబంధమైనటువంటి అవగాహన ఆశ్చర్యపోయారు. ప్రభువా, నీవెప్పుడు ఆమె ఎగిరిపోయాను, నీవెప్పుడు తప్పికను కలిగి ఉంచు అని ప్రశ్నించినప్పుడు ఎవడు వాడుతాం మిక్కిలి అనుకునే లోకంలో క్రీస్తుని ఎరగకుండా సతమతం అయిపోతున్నటువంటి ప్రజలు దేవుని కోసం ఆకలి కొంచెం ఆనందిస్తూ ఉన్నప్పుడు ఇదిగో మీరు వారి దగ్గరికి వెళ్ళిన స్వార్థం ప్రకటించారు. హల్లెలూయా. ఈ లోకంలో దేవుని కొరకు తప్పికొట్టినటువంటి వారు తప్పికతో నశించిపోతూ ఉన్నప్పుడు ఇదో ప్రేమిట ఫలాన్ని తినాలని ఒక వ్యక్తికి కరపత్రాన్ని ఇచ్చారు. ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రము లేక దిగంబరుడిగా పడి ఉన్నప్పుడు నీవు క్రీస్తును అతనికి ఇచ్చావు. ఆ యొక్క క్రీస్తు రక్షణ వస్త్రాన్ని ఆయనకు ధరింపజేశావు. ఇదిగో ఫలాన్ని రోజు నీ జీవితంలో ఈ యొక్క రక్షణ క్రియ నిన్ను బట్టి నీవు స్వార్థను ప్రకటించినటువంటి జరిగిందని దేవుడు చెబుతున్నాడు. ఇదిగో ఫలాని క్షణంలో ఉన్నటువంటి మనిషి పాప బంధకముల చేత బంధించబడినటువంటి వ్యక్తికి నీవు స్వార్థను ప్రకటించినప్పుడు ఆ యొక్క స్వార్థ ఆ యొక్క పాప బంధకముల నుండి అతను విడిపించింది. మిక్కిలి అల్పులైనటువంటి వీరికి వీరు చేశారు. అది నాకు చేసింది మొట్టమొదటిగా క్రీస్తు ఈ యొక్క ఆత్మీయ జీవితం ద్వారా ఆకలి తీర్చుకోవాలని కోరుతున్నాడు. రెండవదిగా నీవు ఇతరులకు స్వార్థను ప్రకటించడం ద్వారా ఆయన ఆకలిని తీర్చుకోవాలని అనుకుంటున్నాడు. నీ యొక్క ఆత్మీయ జీవితపు పండ్లతో క్రీస్తులు తృప్తి పరచకుండా ఇతరులకు స్వార్థను ప్రకటించడం ద్వారా నీవు క్రీస్తులు తృప్తి పరచలేదు. ఇది విడిచిపెట్టి దాన్ని చేయడానికి ప్రయత్నం చేయొద్దు. నీవు పాపం చేస్తూ క్రీస్తును పరిచయం చేస్తే దానివల్ల ప్రయోజనమేముంది? ఈ యొక్క అంజూరపు చెట్టు ఎక్కడ నాటబడిందో తెలుసా? మార్పు రాస్తూ ఉన్నాడు త్రోవ ప్రక్కన ఉంది. నీవు నేను త్రోవ ప్రక్కన నాటబడినటువంటి అంజూరపు చెట్టు, త్రోవ ప్రక్కన నాటబడినటువంటి అంజూరపు చెట్టును రోడ్లో ప్రయాణం చేసే వాళ్ళు చూస్తారు. నిన్ను నమ్ము ఈ లోకము చూస్తూ ఉంది అన్నటువంటి విషయాన్ని నువ్వు మర్చిపో. నీవు తాపని పాపం చేసినా, మరుగులో పాపం చేసినా, ఎక్కడికో పరిగెత్తి మారుగులో పాపం చేసినా ఈ లోకము నిన్ను చూస్తూ ఉంది. ఎందుకంటే నీవు ద్రోవ ప్రక్కన నాటబడినటువంటి అంచులకు చెట్టు. ఈ యొక్క మార్గంలో ఈ యొక్క లోకంలో ఉంటున్నటువంటి వారు నిన్ను నన్ను చూస్తూనే ఉంటారు. ఆత్మీయ జీవితం సరిగా లేకపోతే నీవు వారితో స్వార్థను ప్రకటించిన మొట్టమొదటిగా నీ ఆత్మీయ జీవితంతో దేవుని ఆకలిని తీర్చాలని పెట్టినారని ఎవరో అడుగుకునేటువంటి వారి చేతుల దగ్గరికి ఆకలి వేస్తుంది అని అడిగితే, ఒకటికి రెండు మూడు సార్లు అడిగితే దయ చూపించి ఏదో కొద్దిగా వారికే వేస్తున్నామే మానవత్వంతో. దేవుని పట్ల ఎందుకో అదే మానవత్వం మనకి లేదు. నేను ఆకలి కొంటున్నామని క్రీస్తుని దగ్గరికి వస్తున్న ప్రతిసారి ఎందుకు నీవు ఆయన ఆకలి తీర్చలేకపోతున్నావు? ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఆకలితో ఆయన వెళ్ళిపోతున్నాడు, దుఃఖంతో ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాడు. ఆయన నీ యొక్క దుస్థితిని చూచి, నీ యొక్క పాపాన్ని చూసి, నీ యొక్క అభిష్టి చేష్టని చూసి ఆయన అక్కడి నుండి
will cause him to be blessed. అందుకే మేకలతో ఏమంటున్నాడంటే ఎడవ పక్కన ఉన్నటువంటి వారి మాటలు చదివించుకుంటాం. 41వ వచనం మత్తయి సువార్త 24వ వచనం. అప్పుడు ఆయన ఎడవ వైపున ఉన్న వారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోబడి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, డెఫినెట్ గా ప్రతి మనిషి కొరకు ఒకటి సిద్ధపరచబడి ఉంది. దీనిని అర్థం చేసుకోవాలి, దీనిని గ్రహించాలి. ప్రతి మనిషి కొరకు ఒకటి సిద్ధపరచబడింది. ఆత్మ సంబంధమైనటువంటి మనుషులకైతే దేవుని యొక్క రాజ్యము స్వతంత్రించుకోవడానికి ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యము సిద్ధపరచబడితే లోకస్తులకు, లోక సంబంధమైనటువంటి మనుషులకు నిత్యాగ్ని అనేటువంటిది, నరకం అనేటువంటిది సిద్ధపరచబడిందని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. యు కెనాట్ ఎస్కేప్. దీని నుండి నీవు తప్పించుకోలేవు. అయితే ఆత్మ సంబంధంగా సిద్ధపరచినటువంటి రాజ్యమంతా దానికైనా వెళ్ళాలి, లేకపోతే లోకస్తుల కొరకు, లోక సంబంధుల కొరకు సిద్ధపరచబడినటువంటి నరకానికి ఉండేదాన్ని వెళ్ళాలి. అయితే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, దేవుడు ఆత్మ సంబంధమైతే నీ కొరకు సిద్ధపరచాలి. నువ్వు ఆత్మీయంగా ఫలించాలని ఆయన గుర్తున్నటువంటి దేవుడు. మీరు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యో నువ్వు ఆఖరి ఉన్నది అంటే, వీరికి వారికి మేకలకు గొర్రెలకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, వారి ఆత్మీయ జీవితం ఫలించింది కాబట్టి దప్పికున్న వారికి, ఆకలిగొన్న వారికి, వస్త్రహీనమైనటువంటి వారికి, చరలో ఉన్నటువంటి వారి, పరదేశులుగా ఉన్నటువంటి వారికి, వారి జీవితాలు ఎక్కడో ఒక దగ్గర ప్రయోజనకరంగా చేయబడ్డాయి. నేను అనుకుంటాను నీ ఆత్మీయ జీవితం అనేటువంటి దేవునితో చక్కగా ఉంటే, దేవుడు నిన్ను చూచి ఆనందించగలిగితే, దేవుడు నీ యొక్క ఫలింపును చూచి ఆనందించి తృప్తి పొందగలిగితే, నీవు సువార్త ప్రకటించకపోయినా సువార్త అందాల్సినటువంటి వారికి నీ జీవితమే సువార్తగా ఉంది. హల్లెలూయా. నీ యొక్క వ్యక్తిగత జీవితమే ఇతరులకు ఆకలి ఉన్నటువంటి వారికి ఆహారాన్ని ఇస్తుంది, తప్పి ఉన్నటువంటి వారికి దాహాన్ని ఇస్తుంది, వస్త్రహీనమైనటువంటి వారికి వస్త్రాలు ఇస్తుంది, పరదేశిలో ఉన్నటువంటి వారిని దర్శించడానికి నీ జీవితం సహాయపడుతుంది. లోకముని చూచినప్పుడు క్రీస్తుని నిన్ను చూడగలిగితే అదే సువార్తను వారికి ప్రకటించినట్టు. పేతురుని యోహాను వారు చూచినప్పుడు వారు యేసుతో ఉన్నటువంటి వారిని గుర్తిరిగారు. హల్లెలూయా. యేసు ఈ బిడ్డలో ఉన్నాడు, యేసు ఈ బిడ్డ చేతిలో ప్రభువుగా ఉన్నాడు, యేసు ఈ జీవిత బిడ్డలో రక్షకునిగా ఉన్నాడు. ఈవిడ యేసును అనుసరించేటువంటి వాడు, ఈవిడ యేసును వెంబడించేటువంటి వాడని లోకము చూస్తే దచ్చే అది చాలు, ఇంకేదో మనం చేయాల్సినటువంటి అవసరం. అవగాహన మేకలకు రాలేదు, ఎందుకంటే ఆకులు తినేసాయి. కాబట్టి ఆత్మీయంగా గణించలేదు. వారి జీవితాల ద్వారా తప్పుకున్నటువంటి వారికి దాహాన్ని ఇవ్వలేకపోయారు, ఆకలి ఉన్నటువంటి వారికి ఆహారాన్ని సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆత్మీయంగా ఫలించాలి. ఆకులను ఉపయోగించు, ఆకులను తీవేయద్దు, శరీరాన్ని బాగు చేసు, శరీరానికి నష్టాన్ని చేసు. బికాస్ యొక్క శరీరమే ఈ ఆత్మలో దేవుని వెళ్ళించబడింది. కాబట్టి దేవుని యొక్క వాక్యం మన శరీరాన్ని నలగొంచుకొంచు ఆ యొక్క శరీరాన్ని దేవుడు ఎందుకైతే మనకిచ్చాడో దాని కొరకే సరైనటువంటి విధానాన్ని ఉపయోగిస్తూ ఆత్మీయంగా ఫలిస్తూ ఆ యొక్క ఆత్మీయ ఫలముతో క్రీస్తు ఆటలను తిరుగుతామా అంటే ప్రభు దేవుడు అందరికీ నేర్చుకుంటాడు.
అనుగ్రహించండి.